ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 13వ వచనము. నీయందు నేను నమ్మికయుంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయుము. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 8వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. యెషయాగ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. యెషయాగ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి బొమ్మనగానే అది పోవును. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, చెడేకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు.
ఆపత్కాలములో ఆయన నమ్ముకొన దగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. యహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరెల్లుదురు, చెవులు గలవాడు వినునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. యహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకుడి. దినవృత్తాంతములు 1 గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కొరంతీలకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. గలతీయులకు రాసిన 5వ అధ్యాయము 22వ వచనము. నీయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 8వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 11వ వచనము. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనము. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు
కోపము సుఖనివాసము చేయును. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననున్నదియే. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనము. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనము. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఎఫేసీలకు రాసిన 6వ అధ్యాయము 10వ వచనము. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కొరంతీలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవ నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము.